హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ న్యూస్. సో ఆర్మీ ర్యాలీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో ఇంతకుముందు మనకు డేట్ అయితే ఏమి ఇవ్వలేదు, బట్ ఇప్పుడు పర్టికులర్లీ డేట్ అయితే ఇచ్చారు ఇటు తెలంగాణ వాళ్ళకి, అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో అయితే ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా అనుకోవచ్చు. సో తెలంగాణలో వన్ టైమే ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కూడా వన్ టైం మాత్రమే ఇచ్చారు. అంటే ఇది ఏఆర్ఓ సంబంధించిన ఆర్మీ షెడ్యూల్స్ మాత్రమే. ఇక్కడ మీరు చూడండి, 2000 జోనల్ వైజ్ ర్యాలీ షెడ్యూల్డ్ అని ఇచ్చారు. అంటే ఇది జోనల్ వైజ్కి సంబంధించిన ర్యాలీ మాత్రమే. సో ఇంకా వేరే ర్యాలీస్ ఉండొచ్చు, ఓపెన్ ర్యాలీస్ ఉండొచ్చు. అండ్ ఈ ర్యాలీ ఏ డిస్ట్రిక్ అంటే టోటల్ మన ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్స్ గురించి అయితే ఇచ్చారు. సో మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపించారు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కింద. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సో గుంటూరు ఏఆర్ఓ ర్యాలీ అనేసి ఇచ్చారు. ఇది కొన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. సో ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇది గుంటూరు ఏఆర్ఓ సంబంధించిన ర్యాలీ. అండ్ గుంటూరు వాళ్ళకు వచ్చేసి జూలై 2020 జూలై 20 మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. సో గుంటూరు ఏఆర్ఓ సంబంధించింది హోస్ట్ ఏఆర్ఓ ప్లేస్ వచ్చేసి గుంటూరులోనే జరుగుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ ఇంతకుముందు ఏ గ్రౌండ్లో అయితే మీరు కండక్ట్ చేశారో అదే గ్రౌండ్లో జరుగుతుంది జూలై. అండ్ ఏ డిస్ట్రిక్ట్స్ వాళ్ళ కనుక చూసుకున్నట్లయితే ఈ గుంటూరు ఏఆర్ఓ ర్యాలీలో గుంటూరు అండ్ కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపూర్, చిత్తూరు. సో ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపూర్, చిత్తూరు ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది గుంటూరు ఏఆర్ఓ ర్యాలీలో. ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అండ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు. సో అవి తర్వాత ఇస్తారు. ప్రజెంట్ అయితే ఎప్పుడు ఉందనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో అండ్ అదేవిధంగా తెలంగాణలో సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏఆర్ఓ వచ్చేసి సికింద్రాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సారీ, సికింద్రాబాద్ నుంచి హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇది వరంగల్లో అనేది జరుగుతుంది, వరంగల్లో జరుగుతుంది ప్లేస్ వచ్చేసి. సో ఇంతకుముందు కూడా వరంగల్లో జరిగింది, చాలా డేస్ తర్వాత మళ్ళీ వరంగల్లో కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇదే టైంలో మనకు మా కొత్త గొడవలు ఉండాలి, బట్ ఈసారి వరంగల్కి ఇచ్చారు. ఇది వరంగల్లో వచ్చేసి ఆగస్టులో ఉంది. సో ఆగస్టు నెలలో ఉంది. ఎగ్జాక్ట్లీ ఏ డేట్ ఏంటనేది మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్స్ అంటే 31 డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అవి కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల అండ్ జనగాన్ అండ్ జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్ అండ్ కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్ అండ్ మహబూబాబాద్ అండ్ మెడ్చల్, నాగర్ కర్నూల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల అండ్ సంగారెడ్డి, సిద్దిపేట్, సూర్యపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి, భువనగిరి అండ్ ములుగు, నారాయణపేట్. సో ఈ ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది మన తెలంగాణలో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్. సో జోనల్ వైజ్ తెలంగాణలో అయితే ఇప్పుడు జోనల్ వైజ్గా అయితే ఇవ్వలేదు. ఇస్తే అందరికీ తెలంగాణలో ఉన్న ఆల్ 31 డిస్ట్రిక్ట్స్కి అయితే ఇస్తున్నారు ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా వైజాగ్ ఏఆర్ఓ చాలామంది అడుగుతున్నారు, వైజాగ్ ఏఆర్ఓ ఎప్పుడు జరుగుతుంది అనేసి. సో వైజాగ్లో హోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే మాత్రం జనవరి 2021లో జరుగుతుంది. సో ఇది కొంచెం చాలా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పట్లో అయితే ఇవ్వలేదు, చాలా టైం ఉంది. సో కొంతమందికి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉన్న అభ్యర్థులు కూడా దీనికి ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే బ్యాడ్ న్యూసే అనుకోవచ్చు. ఓకేనా, ఎగ్జాక్ట్లీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు అఫీషియల్. ఇంకా అంటే ఇది కూడా అఫీషియలే, బట్ ఇంకా దీని గురించి సమాచారం, పూర్తి సమాచారం త్వరలోనే వస్తుంది. వైజాగ్లో ఏఆర్ఓ సంబంధించి అది కూడా చెప్పిస్తాను. వైజాగ్, శ్రీకాకుళం, కృష్ణ, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, యానం. సో వీటికి సంబంధించింది ఇవ్వడం జరిగింది వైజాగ్ ఏఆర్ఓ గురించి. సో ఫ్రెండ్స్, ఇది ఏఆర్ఓ సంబంధించిన ర్యాలీస్ మాత్రమే. ఇంకా ఎక్స్టర్నల్గా ఏదైనా ర్యాలీ, ఓపెన్ ర్యాలీస్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాని గురించి చెప్పలేము. సో అఫీషియల్గా అప్పటికప్పుడు
వస్తే తప్పిస్తే మనము దీని గురించి ఏం చెప్పలేము. సో ఇది ఫ్రెండ్స్ ఆర్మీ ర్యాలీ గురించి. సో చాలామంది అడుగుతున్నారు ఎప్పుడుంది ఏంటనేది. మీకు దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డైరెక్ట్ ఓపెన్ అయిపోవచ్చు. సో www.indianarmy.nsc.com వచ్చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇది షెడ్యూల్డ్. సో ఎవరైతే ఆర్మీ గురించి ప్రిపేర్ అవుతున్నారో ఫిజికల్లీ అండ్ ఎగ్జామ్ పరంగా, సో మీ ప్రాక్టీస్ని ఇంకొంచెం ఫోకస్ చేయండి ప్రాక్టీస్ మీద. సో ఆల్రెడీ ఫిజికల్ గురించి నేను చెప్తూనే ఉన్నా, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది. అండ్ ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఏదైనా పర్సనల్లీ ప్రాబ్లం ఉంటేనే, మీకు పర్సనల్లీ ఏదైనా అడ్వైస్ కావాలంటే మాత్రమే నన్ను వాట్సాప్ చేయండి. అంతేగాని మీరు యూట్యూబ్లో పెట్టే కామెంట్ కూడా నన్ను డైరెక్ట్ వచ్చేసి లైక్ వాట్సాప్లో అడుగుతున్నారు. సో మీరు ఫస్ట్ యూట్యూబ్ కింద కామెంట్లో ఇవ్వండి, వీడియో కింద కామెంట్లో ఇవ్వండి, నేను రిప్లై ఇస్తాను. మీకు పర్సనల్లీ అప్రోచ్ అవ్వాలంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్.